ముఖ్య విషయం దాని గురించి కొన్ని అదనపు విషయాలు జోడించి అప్పుడు ఈ విషయంలోకి వస్తాను. ఏమిటి మెహ్రాబాద్ యొక్క స్పెషాలిటీ? అవతార పురుషుడు ఈ భూమి మీద అవతరించిన ప్రతిసారి కూడా తనకు అనువైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం వెళ్ళి విరుస్తూ ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని తన ముఖ్య కేంద్రంగా ఆయన ఎంచుకుంటాడు. ఉదాహరణకు ఒక ఆవు ఉంది, ఆవు శరీరంలో పాలు ఎక్కడ తయారవుతాయి? ప్రతి కణంలోనూ కూడా పాలు తయారవుతాయి, కానీ మనకు దొరుకుతాయా పాలు? ఒక పొదుగు దగ్గరే దొరుకుతాయి. అలాగే ఆధ్యాత్మికత భగవంతుడి యొక్క అస్తిత్వం ప్రతి అణువులోనూ నిండి ఉన్నప్పటికీ కూడా అవతార పురుషుడు ఎంచుకున్నటువంటి ఆ స్థలములో ఆయన దివ్య సమాధి ఏర్పాటు చేయబడిన ఆ ప్రదేశంలో అతి సులభంగా అందుబాటులోకి వచ్చేస్తాడు ఆయన. అంచేతే మనం అక్కడికి వెళ్ళగానే ఆయన మీద విశ్వాసం ఉన్నా లేకపోయినా ప్రతివాడు కూడా పరవశించిపోతూ ఉంటాడు, ఏదో అవుతుందండి ఇక్కడ. అలాగే భావుకల్చరి గారు కూడా ఒక మాట చెప్తారు, మానవుడికి భగవంతుడికి మధ్య మాయ చాలా దట్టమైన గోడలాగా అడ్డుగా నిలుస్తూ ఉంటుందటండి. కానీ మెహ్రాబాద్కి వెళ్ళిపోతే ఆయన దివ్య సమాధి ఉన్న కారణంగా ఈ మాయ వీక్ అయిపోయి ట్రాన్స్పరెంట్గా అయిపోతుందట. అంటే భగవంతుడు కనపడేస్తూ ఉంటాడనమాట ఎంతో కొంత శాతం మనకి. అంచేత ఆనందం లోపల ఆత్మలో నుంచి తన్నుకొస్తూ ఉంటుంది. ఏమిటి ఇక్కడ ఇంత పరమానందం ఉంది అంటే ఆ మాయ వీక్ అవుతుంది అక్కడ. అందుచేత మనం మెహ్రాబాద్ అంత గొప్పది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. దివ్య ప్రియతమని కృపా విశేషం వలన మెహర్ ప్రభు చరితము 11 భాగాలు విజయవంతంగా మనం పూర్తి చేసుకున్నాం. 12వ భాగంలోకి ఈరోజు ఇంకా ప్రింట్ అవ్వలేదు, అది మనకి ఇంకా అందుబాటులోకి రాలేదు. సో ఈరోజు మనం మొదలు పెడుతూ ఉన్నాం. అయితే గతంలో మనం ఎక్కడ ఆగామో ఒక్కసారి గుర్తు చేసుకొని ఈరోజు విషయంలోకి వెళదాం. 1954వ సంవత్సరం, అది సెప్టెంబర్ మాసం. బాబా 20 మంది పాశ్చాత్యులను ఆయన అతిథులుగా పిలిపించారు. ఆయన ఆయనే ఎంచుకొని టిక్కులు పెట్టి వీడు 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 అని పిలిపించారు. అలాగే 1000 మంది భారతీయులను పాకిస్తానీయులను కూడా పిలిపించారు. నెల రోజులు ముందుగా వీళ్ళు వచ్చేశారు పాశ్చాత్యులు. ఇంచుమించు రోజు విడిచి రోజు ప్రతిరోజు బాబా మెహ్రాజాద నుంచి బయలుదేరి మెహ్రాబాద్ వచ్చి వీళ్లకు తన సాన్నిధ్య భాగ్యాన్ని ప్రసాదించి భగవంతుడితో సహజీవనం అంటే ఎలా ఉంటుందో అది వాళ్ళకి రుచి చూపించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు మనం చెప్పుకున్నాం. అలాగే 12వ తారీఖు నాడు ముఖ్యంగా సెప్టెంబర్ 12 నాడు ప్రజాదర్శనం ఏర్పాటు చేశారు. వచ్చిన 20 మందికి అసలు భగవంతుడు దర్శనమిస్తే అది ఎంత గొప్ప వైభవమో వాళ్ళ కళ్ళారా వీక్షించి అవకాశం ఇవ్వడానికి కూడా అది ఏర్పాటు చేశారు బాబా. 9000 మంది ఆయన దర్శనం చేసుకున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా. ఇవన్నీ చెప్పుకున్నాం మనం. అయితే చాలామంది మొరపెట్టుకుంటూ ఉన్నారు, బాబా మిస్ అయిపోయాం మేము ఆ వేళ వాడియా పార్క్, మీరు సడన్గా డిక్లేర్ చేశారు, మరి మళ్ళీ మాకు ఆ భాగ్యాన్ని ప్రసాదించాలి అని అభ్యర్థనలు బాబాకి వచ్చి చేరుతున్నాయి. అలాగే 2-3 ఇంగ్లీష్ వాళ్ళు కూడా లేటుగా వచ్చారు. వాళ్ళు ఆ దర్శన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు చెప్పిన మాటలు విని బాబాని ప్రాధేయపడ్డారు, మేము మిస్ అయిపోయాం బాబా, ఇక జీవితంలో ఇక ఎప్పటికీ మేము చూడలేమా, మరొక చిన్న దర్శనం ఇవ్వవా, మేము చూస్తాం ఒకసారి నిన్ను. ఆ ప్రేమను పంచుతూ ఉంటే నీ వైభవం ఎంత అద్భుతంగా ఉంటుందో మేము కూడా రుచి చూస్తాము అని బాబాకు మొరపెట్టుకున్నారు వాళ్ళు. సో సెప్టెంబర్ 23వ తారీఖు నాడు, సరే మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ 26వ తారీఖు నాడు మధ్యాహ్నం ఒక లఘు దర్శనాన్ని ఇస్తాను నేను. ఎక్కడ? వాడియా పార్కులో, అది కాదు, మెహర్ నజర్ కాంపౌండ్లో, అంటే ట్రస్ట్ ఆఫీస్ ఉంది కదండి అహ్మద్నగర్లో, అక్కడ నేను దర్శనం ఇస్తాను. అందరికీ ఎవరెవరు మిస్ అయిపోయారో గతంలో వాళ్ళందరికీ చెప్పండి అన్నారు బాబా. ఇక ఆనందమే ఆనందం, ఎవరెవరైతే మిస్ అయిపోయారో వాళ్ళందరూ కూడా వచ్చారు అక్కడికి. గుల్మాయి ముఖ్యంగా తనింట్లో తన ప్రియతముడు దర్శనం ఇవ్వడం ఆవిడక భూమి మీద కాళ్ళు మోపేవి కాదు, అంత ఆనంద పారవశ్యంలో మునిగిపోయి ఉండేది. ఆ రోజు ఆదివారం కూడా అయింది, సెప్టెంబర్ 26వ తారీఖు నాడు మధ్యాహ్నం కేరళ ప్రాంతం నుంచి
నటరాజన్ అనేటువంటి ఒక ఆధ్యాత్మిక సాధకుడు, అతనికి ఒక ఆశ్రమం నడుపుతూ ఉండేవాడు. అతను కూడా ప్రత్యేకంగా దీనికోసం వచ్చాడు. అతను అతనితో మాట్లాడుతూ బాబా ఇలా అన్నారు, వేలాది మంది మధ్యలో ఉంటూ ఒంటరితనాన్ని అనుభవించగలను నేను. చూసారు బాబా చెప్తున్నారు, ఒంటరిగా ఉంటూ కూడా లక్షలాది మంది మధ్యలో ఉన్నటువంటి అనుభవాన్ని కూడా పొందగలను నేను, ఇది నా యొక్క అనుభవము అని అతనితో చెప్పారు. ఇంకా బాబా అన్నారు, అనుభవము లేనిది ఒకదంపుడు ఉపన్యాసము శుద్ధ వ్యర్థము. నువ్వు ఏ విషయం అయితే చెప్తున్నావో అది నీకు సంపూర్ణంగా అనుభవంలోకి వచ్చినప్పుడు నీ మాటకి విలువ ఉంటుంది అని ఆ రోజు సభలో ముఖ్యంగా ఇలా చెప్పారు. ఆధ్యాత్మిక ప్రవచనాలకి, వివరణలకి, వ్యాఖ్యానాలకి నా సాన్నిధ్యముతో పోల్చి చూసినప్పుడు సున్నా. అంటే నా దర్బారులో నా ఎదురుగా ఒక్క క్షణము గడిపితే దానితో ఇవేవీ కొరగావు. నీవు ఎన్ని శ్లోకాలు ఎన్ని గ్రంథాలు ఔపోసన పట్టించునుగాక, అవన్నీ నా దర్శన భాగ్యంతో పోల్చి చూస్తే అవి కొరగానివి అవుతాయి. అంత పరమ భాగ్యం ఇవ్వడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించాను అన్నారు. పెద్ద క్యూలు మొదలైన స్త్రీలు, పురుషులు, పిల్లలు, మన భారతీయులు ముందుగా వచ్చారు, దర్శనం చేసుకున్నారు. 3 గంటలకల్లా కార్యక్రమం మొదలుపెట్టారు బాబా. 1 అరగంట అయ్యాక ఇంగ్లీష్ వాళ్ళని రమ్మన్నారు. వాళ్ళు 20 మంది అతిథులు ఉన్నారక, వాళ్ళు కూడా వచ్చారు. అందులో లేటుగా వచ్చిన వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిని తన పక్కనే కూర్చోమన్నారు బాబా, వేదిక మీదే కూర్చోమన్నారు తనతో పాటుగా. ఎక్కువ మంది బాబా పాదాలు ముట్టుకున్నారు, కొంతమంది పూలదండలు కూడా తెచ్చారు. బాబా తన చెయ్యిలా పెట్టారు, ఆ చేతికే ఆ దండలు వేయమన్నారు. కొంతమంది డబ్బు తెచ్చి బాబా పాదాల దగ్గర పెట్టారు, నేను తీసుకోను, తీసేయండి అన్నారు. వద్దు అసలు డబ్బు పెట్టద్దు, నేను తాకను అన్నారు. కానీ ఒక పేద స్త్రీ మాత్రం ఒక నాణ్యం తెచ్చి బాబా పాదం మీద పెట్టేశారు. చాలాసేపు అలా చూశారట బాబా ఆ పాదం కేసి, అలా చాలాసేపు ఆ నాణ్యం కేసి చూసి దాన్ని కింద పడవేసి ఆ కాలు దగ్గర గులకరాళ్ళు ఉన్నాయి వాటితో కప్పేశారు బాబా. అంటే ఎందుకు చేశారనేది మనకు తెలియదు. అది ఆంగ్లేయులతో బాబా చెప్పారు, నేను అందరినీ సమానముగా ప్రేమిస్తాను, ఒక చక్రవర్తి లేడు, ఒక బిచ్చగాడు లేడు, ఇద్దరినీ సమానంగా ప్రేమించగలను, అదే నా స్థాయి అన్నారు. అంచేత అందరికీ నేను దగ్గరలో సమాన దూరంలో ఉన్నాను అన్నారు. చిన్న చిన్న గులకరాళ్ళు తీసి ఆంగ్లేయుల మీదకి విసురుతూ ఉండేవారు బాబా కూర్చున్నంతసేపు కూడా. అక్కడ ఈలోగా భావు కల్చరి కుమార్తె షీల, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం మెహరాబాద్లో, చిన్న పాప 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉన్నాయి. ఆ స్టేజ్ మీదకి వచ్చేసి బాబా ఆలింగనం తీసుకోవాలని తాపత్రయం, కానీ పిల్లని పంపించారు కదా ఆ సభలోకి, అంచేత ఒక దండ పట్టుకొని వచ్చాను, పైకెక్కేశాను. ఎక్కిస్తే ఇరిచన్నాడు, నాకు ఇచ్చి నేను వేస్తాలే బాబా మెడలో అన్నాడు. లేదు లేదు, నేనే వెళ్ళి వెయ్యాలి, నాకు బాబా ఆలింగనం కావాలి అని అడిగాను. అప్పుడు బాబా ఎరిచిని ఎత్తుకొని తీసుకురా అన్నారు. అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి బాబా మెడలో పూలమాల వేసి పాదాల మీద తన శిరస్సును ఉంచింది. బాబా చాలా సంతోషించారు. అంటే ఆ పట్టుదల అది ఉంటే తప్పకుండా నేను సహాయం చేస్తాను. ఆ రోజు 7,000 మంది వచ్చారటండి బాబా దర్శనానికి. 3 గంటల్లో 7,000 మంది బాబా దర్శనం చేసుకున్నారు. చాలా ఎక్కువ మంది ఆ బాబా ప్రేమికులు, నగర్లో ఉండేవాళ్ళు వాళ్ళంతా కుటుంబాలతో సహా వచ్చారు. అప్పుడు 3 గంటల దర్శనం తర్వాత బాబా బయలుదేరి మెహరాజాద్ వెళ్ళిపోయారు. అయితే మీ అందరూ గమనించే ఉంటారు, ట్రస్ట్ ఆఫీస్ ఉండేటువంటి ప్రాంతము చుట్టూ మహమ్మదీయులే నివసిస్తూ ఉంటారు, ఎక్కువగా మహమ్మదీయులే. అంచేత అనేక మంది మహమ్మదీయులు ఆ రోజు బాబా దర్శనానికి వచ్చారు. హిందువులు ఎలాగూ చాలామంది వస్తూనే ఉన్నారు. ఆ మర్నాడు 27వ తారీఖు బాబా అసలు షెడ్యూల్లో మెహరాజాదులోనే ఉండిపోవాలి, ఎందుకంటే మర్నాడు కార్యక్రమం మొదలైనప్పుడు రెస్ట్ తీసుకోవాలి కదా. కానీ సడన్గా బాబా వచ్చి మెహరాబాద్ వచ్చారు, పరిగెత్తుకు వచ్చారు ఈ ఆంగ్లేయులు అన్నారు. అదే బాబా వచ్చేసాడు, రానని చెప్పారు నిన్న అంటే బాబా అన్నారు, స్త్రీ మండలి వాళ్ళు నా మీద ఒత్తిడి తెచ్చారు,
సహవాస అవగానే మీరు వెళ్ళిపోతారు కదా, అంచేత వాళ్ళు కానుకలు సిద్ధం చేసి నా చేతులు మీరుగా మీ అందరికీ ఒక్కొక్కడికి ఇవ్వమన్నారు. అలాగే నేను ఆటోగ్రాఫ్ అంటే సంతకం చేసిన నా ఫోటోల్ని మీకు బహుమానంగా ఇమ్మన్నారు, అందుకే నేను వచ్చాను అన్నారు బాబా. ఇంకా మనకి వీడ్కోలు కూడా ఈవేళ చెప్పేస్తాను, తర్వాత టైం ఉండదు. ఇదే నేను ఆఖరిసారిగా మీకు దర్శనం ఇవ్వడం. మీరు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత నేను మీ హృదయాలలో నింపిన ప్రేమని నలుగురికి పంచండి. పంచడానికి ఇంతకంటే విలువైన వస్తువు ఏదీ లేదని చెప్పండి వాళ్ళు. ఎవడు ఎవడికి ఇంతకంటే పెద్ద కానుకను తేలేడు, అలాగే ఇంతకంటే పెద్ద కానుకను ఎవడూ స్వీకరించలేడు కూడా. ఈ మాటని వాళ్ళకి చెప్పండి అన్నారు బాబా. అలాగే జపాన్కి చెందినటువంటి హిటేకర్ అనే వ్యక్తి వచ్చాడు. ఇదివరకే మనం చదువుకున్నాం కూడా, బాబాను రమ్మన్నాడు అతను జపాన్ దేశం పర్యటనకి. బాబా ఏం చెప్పారు, 700 ఏళ్ల తర్వాత నేను వచ్చినప్పుడు తప్పకుండా జపాన్ దర్శిస్తాను అని కూడా చెప్పారు బాబా. అతను మళ్ళీ వచ్చాడు దర్శనానికి. అప్పుడు బాబా అన్నారు, జపాన్ ప్రాంతంలో నా నామ వ్యాప్తికి ముఖ్యమైన కార్యకర్తగా నీవు పాత్ర పోషించాల్సి ఉంది అని చెబుతూ ఇంకా అన్నారు, నువ్వు ఈ రోజు లగాయతు అర్ధరాత్రి నుంచి 28వ తేదీ అర్ధరాత్రి వరకు మౌనంలో ఉండు పూర్తిగా అని చెప్పారు బాబా. అప్పుడు ఒక పాశ్చాత్యుడు బాబా యొక్క ఆ దర్శనం ఎలా ఇచ్చారో ఆఖరి రోజున ఇలా రాసుకున్నాడు, ప్రపంచంలోనే అందమైనటువంటి ఒక పుష్పాన్ని ఒక వేదిక మీద పెట్టామనుకోండి అది ఎలా ఉంటుంది. అలా ఉన్నారు బాబా, అంత సుకుమారంగా, అంత అందం. ఆయన ఒక పువ్వు ఎలాగైతే తన పరిమళాన్ని నిశ్శబ్దంగా చుట్టూ ప్రసరింపచేస్తుందో తన ప్రేమ తరంగాలను అలా ప్రసరింపచేస్తూ ఉన్నాడు. అందరూ మాటలు లేవు, ఎవడు మాట్లాడటంలే, అలా చూస్తూ ఉన్నామంటే ఇంతకంటే చూడడానికి ఏమీ లేదు, నన్ను చూడండి అన్నారు బాబా. అలాగు పైనుంచి క్రింది వరకు, తల వెంట్రుక నుంచి కాలి వేలి వరకు అలా చూస్తూనే ఉన్నాం. అలా చాలామంది అశ్రుధారలు కారుస్తూ ఉన్నారు. అంటే ఒక్కొక్కసారి ఆ ప్రేమ తరంగాలంటే తెలిసిపోతూ ఉంటుందన్నమాట, మనం కళ్ళతో చూడలేకపోవచ్చుగాక. మే నెలలో చెమటలు కక్కేవాడు ఏసీ హాల్లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుందండి, ఆహా అని ఉంటుంది. అది ఆ భావము వీళ్ళందరికీ ఆ రోజు కలిగిందనమాట. ఆ ప్రేమ తరంగాలు వాళ్ళంతా ఆస్వాదిస్తూ ఉన్నారు. క్షణ క్షణానికి బాబా యొక్క మొహంలో దివ్య తేజస్సు పెరిగిపోతూ ఉందట. 10 క్యాండిల్స్, 20 క్యాండిల్స్, 30 క్యాండిల్స్, 40 క్యాండిల్స్ అలాగే అది అలా చూస్తూ ఉన్నారు. ఆయన చిరునవ్వు తాండవిస్తూ అలాగే కూర్చున్నారు. అప్పుడు ఒక్కసారి సడన్గా బాబా సౌంజ్య చేశారు, ఏంటి ఆలోచిస్తున్నారు మీరు అని అడిగారు. బాబా మీ గురించే మీ ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉన్నాము అని చెప్పారు. అప్పుడు బాబా ఇలా అన్నారు, దగ్గరికి వచ్చి ఆలింగనం చేసుకోండి నన్ను అన్నారు. ఒక్కొక్కడు ఆలింగనం చేసుకొని నిష్క్రమించారు. కానీ ఒక ఇద్దరు మాత్రం కదలలేకపోయారు, ఆలింగనం చేసుకుని అలాగే ఉండిపోయారు. వాళ్ళు కాళ్ళు అడుగులు పట్టలేరు ముందుకి, అంటే ప్రేమ పారవశ్యంలో మునిగిపోయి ఉన్నారు. అందులో ఎవరు వాళ్ళు, సేవక్ కొత్తవాళ్ళు ఒకడు, డార్విన్ షా అనే పాశ్చాత్యుడు. వీళ్ళిద్దరు మొత్తానికి మండలి వాళ్ళు అటు ఇటు పట్టుకొని వాళ్ళు బయటకు తీసుకువెళ్ళారు. అంటే అంత పారవశ్యంలో మునిగిపోయారు వాళ్ళు. సరే, పాద్రిని పెండుని పిలిచారు బాబా, విష్ణు మాస్టర్ని కూడా. ఎందుకని, నలుగురిని పిల్లర్స్ ఆఫ్ మెహరాబాద్ అనేవారు బాబా, పాద్రి, పెండు, విష్ణు, ఆది. ఈ ముగ్గురు ఇక్కడ ఉన్నారు, ఆది ఆఫీసులో పనిచేస్తూ ఉండేవాడు. వీళ్ళ ముగ్గురికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ రోజు మెహరాబాద్ను చూస్తే స్వర్గం దిగొచ్చేసిందా అనిపించిందటండి. ఎక్కడికక్కడ పెద్ద పెద్ద షామ్యానాలు, అసలు కరెంటు లేదు మెహరాబాద్లో. అప్పుడు కరెంటు తెచ్చారు టెంపరీగా, ఆ కరెంటు తెచ్చారు. తాత్కాలికమైన స్నానాల గదులు, మరుగుదొడ్లు, వంటగదులు, పెద్ద పెద్ద షామ్యానాలు, ఇవన్నీ చూస్తే స్వర్గము అసూయ పడుతుందట. మెహరాబాద్ను చూసి భావుకల్చర్ గారు రాశారు, ఏముంది స్వర్గానికి, స్వర్గము కూడా భ్రాంతిలో ఒక భాగమే, కానీ మెహరాబాద్ సాక్షాత్తు ఈ భ్రాంతిని పటాపంచన చెయ్యగల దైవీమానవుని క్రీడా ప్రదేశం ఇదంతా కూడా కదా. ఇది చూసి అసూయ పడుతుందట స్వర్గం. అంత ఆనందం ఆ రోజు వెల్లివిరిసింది. అయితే 27వ తారీఖు రాత్రి కారు మేఘాలు వచ్చేసాయి.
ఏర్పాట్లన్నీ అన్ని జరిగిపోయినాయి, టెంట్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక మర్నాడు తెల్లవారితే వీళ్ళందరూ రావాలి. ఒకరోజు విశ్రాంతి తీసుకొని 29 నుంచి మొదలవుతాయి కార్యక్రమాలు. రాత్రి కుంభవృష్టి కురిసింది. మామూలు వర్షం కాదండి, దిమ్మరించేసింది. దిమ్మరించేస్తే అన్నీ శామ్యాలన్నీ కొన్ని వంగిపోయినాయి. మొత్తం వరద ప్రవహించేస్తూ ఉంది మొత్తం. ఇదంతా పాపం పాద్రి ప్యాంటు మడుచుకుని ఆ బురదలోనే తిరుగుతూ ఉన్నాడు పిచ్చాళ్ళగా. ఏం చేయాలి? బాబాకి ఎలా సమాధానం చెప్పాలి? బైబిలేమో ప్రార్థనలు చేశాడు, బాబా యొక్క ఆదేశం ప్రకారం వర్షం కురడానికి వీల్లేదు, నీ తాత తీసేస్తానని చెప్పారు బాబా. కానీ అతని ప్రార్థన పంచేలే. అలాగూ తెల్లవార్లు శ్రమ పడుతూనే ఉన్నారటండి మండలి వాళ్ళు. మరి తెల్ల తెల్లవారేటప్పుడు మూడింటికి నెమ్మదిగా ప్రశాంతంగా ఉంది. అయితే ఇదంతా ముందుగానే ఊహించి బాబా మంచాలు ఏర్పాటు చేశారు. 1000 మందికి 1000 మందికి మంచాలు ఏర్పాటు చేశారండి. అలాగే వీళ్ళందరికీ టేబుళ్ళు కుర్చీలు ఏర్పాటు చేశారు. ఎవరు నేల మీద కూర్చోడానికి అవసరం లేకుండా. అలాగే గొడ్డ టెంట్ల పైన రేకులతోటి ఎడిషనల్ వాటర్ ప్రూఫింగ్ చేయించారు బాబా. దాంతో వీళ్ళకి పెద్ద అసౌకర్యం కలగలేదు. సరే తెల్ల తెల్ల వారింది. 7:30 అయ్యేటప్పటికి బాబా వచ్చేశారు. వీళ్ళు పెద్ద బస్సుల్లో ట్రైన్లలో ప్రేమికులు గుంపులు గుంపుల కింద వచ్చి పడిపోతున్నారు. ఈ వర్షం పడతానే ఉంది, రాత్రంతా వస్తూనే ఉన్నారు. ఈ 1000 మంది వచ్చేశారు. బాబా ఉదయాన్నే కారు దిగారు. బురద ఎక్కడ చూసినా పాపం అరంగావుకి చెందినటువంటి పనివాళ్ళు పారలు పట్టుకొని ఎక్కడికక్కడ ఈ నీరు బయటికి తోడేస్తూ ఉన్నారు. ట్రాక్టర్లతో పొడి మట్టి తెచ్చి ఎక్కడికక్కడ మట్టి కప్పుతూ ఉన్నారు. అంటే ఎంత శ్రమపడి ఉంటారు ఆ రోజులు. ఏమీ లేవు సరిపోయాలి మనలాగా. ఇదంతా బాబా చూశారు. ఆయన కాళ్ళు బురదలో కూరుకుపోయినాయి. ఆయన సాదరా కూడా ఆ బురద అంటుకుపోయింది. వదిలేశారు బాబా చెప్పులు వదిలేసి, అయ్యో ఆ వంట దగ్గర ఎలా ఉందో, అక్కడ ఎలా ఉందో, ఇక్కడ ఎలా ఉందో అని అన్నీ తిరుగుతూ ఉన్నారు. చెప్పులు లేవు కాళ్ళకి, విడికాళ్ళతోటే ఆయన తిరుగుతూ ఉన్నారు. తిరిగి మొత్తానికి ఇదంతా సర్దుకుంది. కాసేపటికి చాలా సంతోషపడ్డారు బాబా. అందరూ ఒక్కొక్కడు దిగ్గానే బ్యాడ్జీలు ఒక కౌంటర్ పెట్టారు. అక్కడ బ్యాడ్జీ పెట్టారు, ఒక బ్యాడ్జీలు అందరికీ పెట్టారు. బాబా కూడా ఇరుచుతో డబ్బులు కట్టరా నీకు నాకు అన్నారు బాబా. బాబాకి కూడా డబ్బు కట్టారు. ఆ రోజుల్లో ఎంత ఉంటుందో, రూపాయో 2 రూపాయలో మనకు తెలియదు. బాబాకి కూడా డబ్బు కట్టి బాబా కూడా బ్యాడ్జ్ పెట్టుకున్నారు. ఏరిచ్ కూడా బ్యాడ్జ్ పెట్టుకున్నాడు. అంటే ఆయన అందరితో ఒకటిగా అరమరిక లేకుండా కలిసిపోయేవాడు. నేను ప్రియతముణ్ణి, నేను అవతారుణ్ణి కాబట్టి నాకు వేరే రూల్, నీకు వేరే రూల్ ఎప్పుడూ లేదు. ఎక్కడ మనమే వికారాలు, ఒకరికి పెద్ద బ్యాడ్జీ ఒకరికి చిన్న బ్యాడ్జీ, ఈ వికారాలన్నీ మనకే ఉన్నాయి. ఆయనకి ఎప్పుడూ కూడా ఇవి ఎప్పుడూ పాటించలేదు. మనం చూస్తూ ఉంటాం కొన్ని సెంటర్లలో అది అమాయకత్వం అన్నమాట. ఒకడు పెద్దవాడు VIP బ్యాడ్జీ, మామూలు వాడు మీడియం బ్యాడ్జీ, వాలంటీర్ వాడికి వీరు ఇంత చిన్న బ్యాడ్జీ. బాబా దగ్గర అంతా ఒక్కటే. ఆ బ్యాడ్జీ పెట్టుకున్నారు బాబా. దానికి ఏం చెప్పారంటే, ఇక్కడ ఈ 2 రోజులు కూడా భోజనం ఫ్రీ, వసతి ఫ్రీ, కానీ మీరు మాత్రం ప్రేమ దక్షిణగా ఒక 21 రూపాయి మీరు కొంచెం చెల్లించండి, తట్టుకోలేము మేము అని చెప్పారు. అలాగా అది ఎంట్రీ ఫీజు కాదనమాట, అది ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వచ్చు. ఇక ప్రతివాడికి కూడా 2 పుస్తకాలు ఇచ్చారు, వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా. అదేంటది? ట్రూత్ అబౌట్ రిలిజియన్, అంటే మతము గురించిన అసలు సత్యం ఏమిటి అని చెప్పేటువంటి పుస్తకం. ఇంకోటి మెహర్ బాబాస్ కాల్, మెహర్ బాబా పిలుపు, మనందరం చూసిన పుస్తకమే ఇది. వచ్చిన ప్రతివాడికి కూడా ఈ 2 పుస్తకాలు పంచమన్నారు బాబా. బాబు కల్చరీకి, అలాగే బాపు అని ఒక అతను ఉండేవాడు మండలి వాళ్ళని, వీళ్ళిద్దరూ కూడా ప్రతి ప్రేమికుడు వాడు పడుకోవడానికి ఏర్పాట్లన్నీ సజావుగా ఉన్నాయా లేదా, మంచం బాగుందా, పరుపు బాగుందా, దుప్పటి ఉందా, ఇవన్నీ చూడాలి. మంచం విరిగిపోయింది, ఈ స్క్రూ లూజ్ అయిపోయింది, ఇవన్నీ వీళ్ళకి చెప్పాలన్నమాట. వీళ్ళు చూసుకుంటూ ఉండేవారు. అలాగే పాద్రి పెండు వీళ్ళిద్దరూ ఆ రాత్రి అంతా ఎంత అలసిపోయారంటే మాట్లాడలేదట గొంతులోంచి. అలా నీరస పడిపోయి కాళ్ళు చేతులు కదలటల్లా బాబా వచ్చి వాళ్ళిద్దరిని నిమిరి సబాష్ అన్నారనమాట. అంటే వాళ్ళు పడినటువంటి ఆ శ్రమ. అలాగే డాక్టర్ నీలు, ఏలూరుకి చెందిన కనకదండ్రి సూర్యనారాయణ గారు డాక్టర్లు, వీళ్ళిద్దరికీ మొత్తం వీళ్ళ వైద్య అవసరాలన్నీ చూసుకోమన్నారు బాబా.
ఇంగ్లీష్ వాళ్ళకి డాక్టర్ డాంకెన్ని ఆ బాధ్యతను అప్పగించారు. అలాగే అలోవా మరొకడు గఫూర్ అనేటువంటి మరొక మహమ్మదీయుడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఈ వేల మందికి వేండిని కాచేవారు. తెల్లవారులు అలా కాచి ఇస్తూనే ఉన్నారు. అంటే ఇప్పుడుతోటి మనం పోల్చుకోకూడదండి. ఆ రోజుల్లో ఏ సదుపాయాలు లేవు, ఏమీ లేవు, కరెంటే లేదు. ఇప్పుడంటే మనం సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చి చాలా కష్టపడిపోతున్నాం అనుకుంటున్నాం. వాళ్ళు వేడినీళ్ళు కాచి ఇస్తూ ఉండేవారు. అలాగే విష్ణు మాస్టర్ బాల్నాటు అకౌంట్ అనమాట, డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది కదా, ఇదంతా ప్రతి పైసకి అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. వంటశాల, మరుగుదొడ్లు, స్నానాల గదులు గంట గంటకి వెళ్ళి శుభ్రం చేయించి చూడడం, నానా కేర్ బావు కల్చర్ వీళ్ళిద్దరికి అప్పచెప్పారు. అంటే వీళ్ళు గంట గంటకి వెళ్ళి చూడడమే, బాత్రూమ్ శుభ్రంగా ఉందా లేదా, టాయిలెట్ క్లీన్ అయి ఉందా లేదా, లేకపోతే వీళ్ళు క్లీన్ చేయించాలి, లేకపోతే వెళ్ళి చేయాలి కూడా. అలాగూ ఇవన్నీ కూడా చేశారు. అలాగే బాబా ముందుగానే చెప్పారు, ప్రతి వాడు కూడా రెండు అనాశని మాత్రలు వేసుకోవాలి రాగానే. 1000 మందికి 2 అనాశని మాత్రలు అంటే 2000 అనాశని మాత్రలు కావాలి. ఇది అంతా ముందుగానే ప్లాన్ చేసి, మరి అహ్మద్నగర్లో కొన్నారో పూనా వెళ్ళి కొన్నారో 2000 మాత్రలు తెచ్చారు ఆ రోజుల్లో, ఇప్పుడు కాదండి. ఆ 2000 మాత్రలు పట్టుకొచ్చారు. ఇవి ప్రతివాడితోటి ఈ 2 అనాశని మాత్రలు మింగించారు. 7:45 బాబా అక్కడికి చేరిపోయారు. మొదలైంది సభ, కూర్చున్నారు. ఎరిచ్ మాటల్లో చెప్తున్నాడు బాబా, అక్షర ఫలకం మీద చూపెడుతూ ఉన్నారు. ఈ సభ చాలా ముఖ్యమైనది, అండర్లైన్ అన్నారు. ఆషామాషిగా తీసుకోవద్దు సుమా మీరు. దీని ఉద్దేశం మనందరం ఒక వేదిక మీద కలవడము. మొట్టమొదటిగా నన్ను మీరంతా ఆలింగనం చేసుకోవడంతో మొదలు పెడదాం, చిట్ట చివరిగా నా ఆలింగనంతో ముగిద్దాం. నేను తొందరలోనే నా శరీరం విడిచిపెట్టేస్తున్నాను సుమా, అందుకని నా ఆలింగనాన్ని ఎవడు వదులుకోవద్దు, మిస్ అవ్వద్దు అని చెప్పారు. ఒక్కొక్కడు వచ్చి హృదయపూర్వకంగా నన్ను ఆలింగనం చేసుకోను, కానీ ఆకర్షారన్నానని నా దుమ్ములన్నీ విరిగిపోయేలాగా నన్ను ఆలింగనం చేసుకోకనే ఒక పక్కనే మృదువుగా నెమ్మదిగా, ఇంకా 2 రోజులు ఉండాలి నేను, పని ఉంది కదా, అంచేత జాగ్రత్తగా ఒక పువ్వుని మీరు ఎంత మృదువుగా హ్యాండిల్ చేస్తారో అంత సున్నితంగా వేళ మీరు నన్ను ఆలింగనం చేసుకోవాలి సుమా అన్నారు. రాత్రంతా ఒకే విషయం మీద నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, ఎందుకు ఈ వర్షం వచ్చింది, నాకు నిద్రపోలేదు. ఇదే విషయం మీద నేను ఆలోచిస్తూ ఉన్నా. నెల నెలంతా ఎంత కార్యక్రమాలు చేసాం మనం, రోజు మనం వచ్చేవాడిని, మీతో మాట్లాడేవాడిని, ఇవన్నీ సజావుగా జరిగాయి. ఆ 12వ తారీఖు నాడు వాడియా పార్క్ ఎంత అద్భుతంగా జరిగింది. ఈవేళ అసలేం రోజున ఈ వర్షం వచ్చి ఈ చికాకు చేసేయాల, అసలు నేను అవతార పురుషుడినేనా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. బాబా మాట్లాడి ఇవన్నీ కూడా నాలో ఉన్నటువంటి భగవంతుడు ఇలా మాట్లాడాడు, నీవు సనాతన పురుషుడివి, ఈ ఒక్కరోజు కాదు, నువ్వు అనాదిగా నీవు వస్తూనే ఉన్నావు, నీకంటే ఉన్నతుడు ఎవ్వడూ లేడు, ఉన్నతోన్నతుడివి నీవు. అప్పుడు నాలో ఉన్న అవతార మెహర్ బాబా ఇలా చెప్పాడు నాతో అన్నారు బాబా, నిజంగా నిన్ను ప్రేమించే వాళ్ళైతే సర్వమును నీ పాదాల దగ్గర అర్పించడానికి సిద్ధమయ్యే వస్తారు కదా. రాతి రూపంలో ఉన్న భగవంతుణ్ణి ఒక్కసారి దర్శించడానికి దొర్లుకుంటూ వెళతారు, ప్రాణాలు పోవడానికి కూడా సిద్ధమైపోయి వెళతారు. రక్తమాంసములతో ఉన్న సజీవుడైన అవతారాన్ని చూడడానికి ఇదేమైనా ఒక అసౌకర్యమేనా? అంటే నాలో ఉన్న అవతార మెహర్ బాబా ఇలా సమాధానం ఇచ్చాడు అని చెప్పారు. ఇదే అసౌకర్యము అనుకుంటే వాడి ప్రేమ ఎంత బూటకమైనదో కదా అని నాలో ఉన్నటువంటి ఆ అవతార పుత్రుడు సమాధానం చెప్పాడు అని వాళ్ళందరికీ బాబా చెప్పారు. ఇంకా అన్నారు బాబా, నన్ను ఆలింగనం చేసుకున్న తర్వాత మనందరము కలిసి ప్రార్థన చేద్దాం, మన బలహీనతలను భగవంతుడి ముందు ఒప్పుకుందాం. నా అవతార కార్యక్రమం పూర్తయిన నాడు మతములో ఉన్న మలినమంతా తలంచేస్తాను నేను. మతం తప్పకుండా ఉంటుంది, కానీ కపటము మలినము లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది, నా మాట నమ్మండి. ఆ రోజు వాళ్ళకి చెప్పినటువంటి విషయం అది. బాబా దీన్ని ఇంగ్లీష్లో
అక్షర ఫలకం మీద చూపెడుతూ ఉండగా ఇరిచ్ ఆంగ్లంలో దీన్ని అనువదించాడు. అలాగే కేశవ నిగం హిందీలో అనువదించి చెప్పాడు. కుటుంబ శాస్త్రి గారు తెలుగులో అనువదించారు. దేశ్ముఖ్ మరాఠీలో అనువదించాడు. మెహతా అనే ఆయన గుజరాతీలో అనువదించి చెప్పాడు. అయితే దేశ్ముఖ్ మొదలు పెట్టాడు కానీ దుఃఖం వచ్చేసింది, కూలపడిపోయాడు పాపం. అతను చదవలేకపోయాడు. ఎందుకని, బాబా నా శరీరం వదిలేస్తున్నాను అన్న, అదే అతని బుర్రలో తిరుగుతూ ఉంది. అప్పుడు డాకే ఫాల్కర్ని పిలిచి నువ్వు కొనసాగించు, వాణ్ణి పక్కకు తీసేయండి అన్నారు బాబా. ప్రేమికులు అందరూ కూడా మాటలేదు, నిశ్చేష్టులైపోయి ఉన్నారు. కొంతమంది కళ్ళ నీళ్లు కారుస్తున్నారు, కొంతమంది టవల్స్ నోటి దగ్గర పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నారు. ఎవరితో మాట్లాడలేదు. అంతా అదొక ప్రత్యేకమైన వాతావరణం నెలకొని ఉంది. నానా కేర్ తెలుసు కదండి మనకి, 105 డిగ్రీల జ్వరం వచ్చింది. బాబా చెప్పారు ఇలా జ్వరం అయినా సరే తీసుకురండి వాడిని అన్నారు. అతని అన్నగారు అన్నగారి పిల్లలు మోసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టారు. బాబా ముందుగానే చెప్పారు, ఎవరికి ఎటువంటి అనారోగ్యం ఉన్నా సరే ఈ మీటింగ్ మిస్ అవ్వవద్దు. వాడు పడుకోబెట్టాలంటే నా వేదిక మీద పడుకోబెట్టే తీసుకోవచ్చు, కానీ వాడిని హాస్పిటల్లో పడుకోనేవద్దు. ఇది మిస్ అవ్వడం కుదరదు అంటే ఎంత దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆ మీటింగ్కి అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. నెమ్మదిగా బాబా దగ్గరికి ఒక్కొక్కరు వెళ్ళి ఆలింగనం చేసుకుంటూ ఉన్నారు. మైక్ దగ్గర అనౌన్స్మెంట్ కంటిన్యూస్గా ఇవ్వమన్నారు. గట్టిగా కౌగిలించుకోకండి, బాబా ఆరోగ్యం చాలా నాజూగ్గా ఉంది, ఆయన ఎముకలు విరిగిపోతాయి, జాగ్రత్త సుమా జాగ్రత్త అని చెప్తూనే ఉన్నారు. ఎవరు బాబా పాదాలు ముట్టుకోకూడదు, దండలు వెయ్యకూడదు, పళ్ళు పువ్వులు ఇవేమీ వద్దు అని బాబా చెప్తున్నారు అన్నాడు. సరే దౌలత్ సింగ్ వచ్చాడు. రాగానే బాబా దగ్గరికి వచ్చి ఒక్కసారి కుప్ప కూలిపోయాడు. ఏడుస్తూ బాబా పాదాలు పట్టుకుని ఉన్నాడు పాపం. ఏరి పాద్రి అతన్ని పట్టుకొని పక్కన కూర్చోబెట్టారు. ఇలాగే తోడి సింగ్ బాబాకు ఆప్తులైనటువంటి వీళ్ళందరూ కూడా. ఇంతలో మన కాకినాడకు చెందిన ఏడిద సత్యరాజ నాయుడు గారు, ఆయన గబుక్కుని జనంలో నుంచి బాబా వేదిక మీదకి వెళ్ళి ఒక విసిరికర్ర పట్టుకొని ఆయన విసరడం మొదలుపెట్టారు. ఎందుకని, బాబాకి చెమటలు కారిపోతున్నాయి, ఎవరూ తోటల్లే. బాబా అలాగే అలా చూస్తూ ఉన్నారు విసిరి అన్నట్టుగా అనమాట. ఆయన అలా పాపం అక్కడ కార్యక్రమం జరిగినంతసేపు బాబాకి అలాగా ఆ విసిరికర్రతో విసురుతూనే ఉన్నారు. అలాగే అలోబాని కృష్ణనాయర్ని చెరుకు పక్క కూర్చోమన్నారు. బాబా మీ చేతులతో నా పాదాలు కప్పేయండి, ఎందుకంటే వీళ్ళు స్టిమిటం లేదు నా ప్రేమికులు, వాళ్ళు ప్రభావితులైపోయారు, వాళ్ళు వచ్చి పడిపోతూ ఉన్నారు. అంచేత నా పాదాలు ముట్టుకోకుండా చెరుకు ఒక పక్క మీరు జాగ్రత్తగా కూర్చోండి అన్నారు. ఇక్కడికి ఈరోజు ముగిద్దామండి, మిగిలింది వచ్చేవారం. అవతార్ మెహేర్ బాబాకి జై.